సో టు దట్ ఎక్స్టెంట్ నిన్న మీరు ఎవరికైతే క్లీన్ చిట్ ఇచ్చిండ్రో, ఎవరికైతే సంబంధం లేదని చెప్పిండ్రో, ఎవరైతే ఈ కేసులో లేరని చెప్పిండ్రో, నేను ఆరోపించినట్టు ఒక ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఈ కేసులో ఉన్నాడని నేను చెప్పిన్నో, ఏ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో సంఘటన జరిగిందని నేను ఆరోపించినో, ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో ఎమ్మెల్యే గారి అబ్బాయి ఉన్నారు, ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ మైనర్ బాలిక మీద సెక్సువల్ అసాల్ట్ చేస్తున్నటువంటి ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో ఏం జరిగిందో దానికి సంబంధించిన వీడియోగ్రఫీ కూడా ఉంది. బట్ ఐ హావ్ మై ఓన్ లిమిటేషన్స్, ఎంతవరకు చూపెట్టాలి ప్రపంచానికి, ఎంతవరకు చూపెట్టకూడదు అనేది నాకు తెలుసు. ఇవి రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో నేను ఆరోపించినటువంటి ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ అమ్మాయితో జరుపుతున్నటువంటి సెక్స్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్. ఇవి ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఎవరు ఈ కేసులో లేడని నిన్న పోలీసులు క్లీన్ చిట్ ఇస్తున్నారో, ఆ ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో ఆ అమ్మాయితో కలిసి ఏం చేస్తున్నాడో చూపించేటువంటి ఫోటోగ్రాఫ్స్. ఇవి మీకు కూడా ఇస్తానండి, అందరికి ఇస్తాను. ఫోటోగ్రాఫ్లలో ఉన్నాయని ఆయన కాదని మళ్ళీ మీకు ఇంకో డౌట్ వస్తుంది కాబట్టి ఆ వీడియోని ఒక 2 నిమిషాలు మీ ముందు ప్రజెంట్ చేసేందుకు ఒక అవకాశం ఇవ్వాలని మీడియా మిత్రులందరూ కూడా చెప్తున్నాను. డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా ఈ వీడియోని చూసుంటారని అనుకుంటున్నాను నేను. చూడకపోతే పంపిస్తాం మహేందర్ రెడ్డి గారు, కొంచెం చూడుండ్రి. ఈ ఫోటోలలో ఉన్నటువంటి అమ్మాయి బాధితురాలు అవునా కాదా, ఈ ఫోటోలలో ఉన్నది నేను ఆరోపించిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు అవునా కాదా ఒక్కసారి చూడండి. ఇది సైడ్ ఫోటో, అదే కారులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసినాం కాబట్టి ఇది మీకు సరి కనబడతలేదు అనుకుంటే మీకు మంచి వీడియోలు కూడా చూపిస్తాం సార్. కేకులు కూడా కట్ చేసిర్రు, పబ్బుల కాడ బర్త్డేలు కూడా చేసిర్రు, ఫోటోలు కూడా దిగిర్రు, తర్వాత అమ్మాయిని కూడా తీసుకొని పోయినరు. ఇది ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక ఫోటో సార్. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి, కాకపోతే ఇవి నేను బయట పెట్టాలనా, పోలీసులు బయట పెట్టాలనా, లేదా రేపు కోర్టు ముందుకెళ్ళి ఈ ఆధారాలన్నీ ప్రొడ్యూస్ చేసి ఈ కేసుని సిబిఐ ఇన్వెస్టిగేషన్ కు పంపాలని అడగాలనా అనేది ఒకసారి మేము ఆలోచిస్తా ఉన్నాం. నేను అడుగుతున్న ఒకటే కేటీఆర్ గారిని, కేటీఆర్ గారు ఏమని ట్వీట్ చేసిండ్రు, తప్పు చేసిన నిందితులందరినీ కూడా శిక్షించాలని చెప్పిండ్రు. దాని అర్థం టిఆర్ఎస్ వాళ్ళని కాదు, టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నా ఎంఐఎం వాళ్ళు ఉన్నా ఇంకెవరున్నా శిక్షించమని అర్థం. కానీ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పోస్టింగ్లకో, వాళ్ళ కమిషనరేట్ ఉద్యోగాల కోసమో, లేకపోతే భాగ్యనగరంలో కీలకమైన బాధ్యతల కోసమో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు పక్కకు పెడుతున్నారు. అసలు ముద్దాయిలు రజాకర్ల వారసులు. ఇంత మంచిగా రెడ్ కలర్ మెర్సిడేజ్ లో ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఫోటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి మా దగ్గర, ఇవన్నీ ఆధారాలు ఉంటే కూడా వాళ్ళు ఇవన్నీ చూపించి వాళ్ళని క్లీన్ చిట్ ఇచ్చేటువంటి మాటల్ని ఒక ఐపీఎస్ అధికారి మాట్లాడిందంటే నిజంగా నాకు బాధ అనిపించి మాత్రమే ఈ ఫుటేజ్ని కొంత బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. లేకపోతే ఇది నా డ్యూటీ కాదు, ఇన్వెస్టిగేషన్ నా డ్యూటీ కాదు, వీడియోలు ఆడియోలు సీసీటీవీ ఫుటేజ్లు సంపాదించడం ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత కాదు. కానీ కొంతమంది నిన్న దుర్మార్గంగా నన్ను సవాల్ చేస్తూ నన్ను బెదిరించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది పోలీస్ అధికారులు.